అస్మద్గురుభ్యో నమ పరమేశ్వరుని దివిపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పరమాచార్య స్వామి వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పరమాచార్య స్వామివారు విజ్ఞాన ఖని ఏ చిన్న సందేహం వచ్చినా కూడా ఆయన నుంచి వచ్చినటువంటి సమాధానమే మనకు పది శాస్త్రాల పెట్టు ఒకనాడు కాంచీపురంలో మహాస్వామివారి అధ్యక్షతన శివాచార్యుల సదస్సు జరుగుతోంది దేశంలో ఈశ్వర ఆలయాలలో కైంకర్యం చేసే అర్చకులను శివాచార్యులు అని అంటారనమాట అలాంటి వాళ్ళ యొక్క సదస్సు జరుగుతోంది అటువంటి సదస్సు జరుగుతున్నప్పుడు మహాస్వామివారు అక్కడ ఉన్నటువంటి ఆ శివ అర్చకులను ఉద్దేశించి మీ చేతిలో ఉన్నటువంటి విభూతి ప్రసాదంగా తీసుకుంటే మంచి జరుగుతుందని జనం నమ్ముతారు కదా దానికి ఏమైనా ప్రమాణం ఉందా అని ప్రశ్నించారు ఆ ప్రశ్న విధంగానే అక్కడ ఉన్నటువంటి శివాచార్యులందరూ కూడా ఆలోచనలో పడిపోయారు సరే సదస్సు పూర్తయిపోయిన ఉదయం మధ్యాహ్నం సదస్సు ప్రారంభం అయ్యాక స్వామివారు వచ్చి నేను ఉదయం అడిగిన ప్రశ్నకు సమాధానం ఏదైనా దొరికిందా అని మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగారు అక్కడ వాళ్ళంతా కూడా మౌనం వహించారు అప్పుడు మహాస్వామివారు ఇలా చెప్పారు మీ అందరికీ శ్రీరుద్రం తెలుసు కదా అందులో ఆయమ్మే హస్తో భగవానయం భగవత్తర ఆయమ్మే మే విశ్వభేషోయగం శివాభిమర్శన అని ఉంది కదా దాని అర్థం నిత్యం ఈశ్వర కైంకర్యంలో నిమగ్నమయ్యే ఆ చెయ్యి ఆ ఈశ్వరలింగాన్ని తడిమి 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 కైంకర్యం చేస్తూ ఈ విశ్వంలోనే సమస్త రోగాలను నయం చేసే వైద్యునిగా మారుతోంది అందువల్ల మీ చేత్తో తీసుకునే ఈశ్వర ప్రసాదం అంతటి మహత్తరమైనది అని ప్రజల విశ్వాసం అంతేకాదు అది ఈశ్వర శాసనం కూడా అంతే కదా మరి అర్చకులు ఉంటారు వాళ్ళు అభిషేకం చక్కగా చేస్తారు అభిషేకం చేసేప్పుడు ఆ చేతితో ఎన్నిసార్లు పరమేశ్వరుని తడిమారో ఎంతసేపు విభూతి రాశారో మరి పరమేశ్వరుని తాకినటువంటి ఆ చేతితో ఇచ్చినటువంటి విభూతి అత్యంత పవిత్రమైనది అత్యంత మహిమాన్వితమైనది అనడంలో సందేహం ఏముంది ఆ విషయాన్ని పరమాచార్యవారు చెప్పారు అందుచేతనే మీరు ఏ ఆలయంలోకి వెళ్ళినా సరే మీరు విభూది అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి చేతుల మీదుగా తీసుకోండి ఎందుకంటే ఆయన చేత్తో పరమేశ్వరిని ఎన్నిసార్లు విభూతితో అభిషేకం చేశారో ఎన్నిసార్లు రుద్దారో కదా ఆ మహిమంతా కూడా ఆ చేతిలో ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకోండి అలాగే విభూతిని కూడా తీసుకోండి అలా తీసుకుంటే గనక చాలా మంచి జరుగుతుంది అది మహాస్వామివారు ఈ రకంగా చెప్పారు ఈ విధంగా శివాచార్యుల యొక్క చేతితో తీసుకునే ప్రసాదం యొక్క అంటే విభూతి యొక్క మహత్తును స్వామివారు ఈ జగత్తుకు తెలియజేశారు అపార కరుణాసింధం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా భవంతు మరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం